రోజుకి జగన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో మీకు విధి విధానాలు నచ్చకపోయి ఉంటే ఈరోజు అమరావతిని సైజుని కుదించండి. వాళ్ళు 30,000 ఎకరాలు అంటే 5,000 ఎకరాల మూడా ఎంతో మీరు నిర్ణయించుకొని చెప్పండి. ఇక్కడ అమరావతిలో నిర్మాణం జరిగితే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు బతుకుతారు. మొత్తం ఏ మూలక పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు, కర్ణాటక పోతా ఉన్నారు, తెలంగాణకు పోతున్నారు, తమిళనాడుకి పోతున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ విధి విధానాలు ఆపేశారు. పోనీ పులివెందుల్లో క్యాపిటల్ కట్టడం కోసం నేను కూడా వస్తాను. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మీరు పులివెంద అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని పులివెందులో పెట్టుకుంటాను 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే సంతోషంగా మీరు తీర్మానం పెట్టండి. ప్రజల ఆమోదాన్ని తీసుకోండి. అన్ని జిల్లాలకి మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా ఈసారి మీరు గొప్పగా చేయండి పాలన, మేము సంతోషపడతాం. నేను సంవత్సర కాలం పాటు బయటికి రాకూడదని నిర్ణయించుకున్నాం, ఎందుకంటే వారు పార్టీ నిర్మాణంలో ఉందామని. కానీ వీళ్ళు చేసిన విధి విధానాల వల్ల 5 నెలల్లోనే బయటికి రావాల్సి వచ్చింది. మనం మాకేం సంతోషం కాదు. ఒక అద్భుతమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం నాకు అసలు, నేను రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదు. నేను నిజంగా చాలా వేదంతో వచ్చిన వాడిని రాజకీయాల్లోకి. ఈ సమాజం మరాలి, సగటు మనిషి బాధల కోసం మనం నిలబడాలి అన్న తపనతో వచ్చిన వాడిని. గుడాబీ ఒక ఉన్న ఎమ్మెల్యేలు నిజంగా గొప్ప పరిపాలన అందిస్తే నేను కామ్గా వాళ్ళు చప్పట్లే కొడతాను, నొసలు కూడా పెడతాను. కానీ వాళ్ళు నేను బాధపడతా ఉన్నారు, నేను శాపనార్థాలు పెడతానని. అరే నేను శాపనార్థాలు పెట్టాను, నేనే ఋషిని అంటాయా మీరు భయపడ్డాను? ఏమండి, మనం ఋషులు కాదు, మనం సగటు మనుషులు కదా. మరి ఎందుకు భయపడుతున్నారంటే ఒక సమూహం తలకు కడుపు మంట శాపంగా అయిపోతుంది. 35 లక్షల మందిని అంటే నేను చెప్తున్నాను, 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆ కోతలా ఉంటుంది. ఇదే మీ ఎమ్మెల్యే ఇళ్లలో మీకు అన్నం లేకుండా చేస్తే మీరు ఊరుకోగలరా? మీరు రోడ్ల మీదకి రారు? మీ ఇళ్లలోకి మీ భోజనం పంపించకపోతే మీరు కొత్త సచ్చిన గారు ఊరుకుంటారా? చీపిరి పిల్లలు వచ్చి వీరంగం చేరు బయటకు వచ్చి మీరు. అలాగే 150 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీకు ఇదే చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి, చక్కటి పరిపాలన అందించండి. చక్కటి పరిపాలన అందించకపోతే మటుకు మేము చాలా బలమైన వ్యక్తులు జనసేన గుర్తుపెట్టాం. ఎందుకంటే మాకు చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. అంటే మేము ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఎందుకు మేము ఈ విధంగానే పోరాటం చేస్తామో అంతానికి మేము చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. ఏదో ఒక 5 సంవత్సరాలు ఆ పార్టీలో 2 ఎమ్మెల్యేలను తీసుకొని ఈ పార్టీలో వాళ్ళని తీసుకొని దానికి మేము రాలా. ఎవరన్నా వస్తే వేరే పార్టీల నుంచి కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని రమ్మని అంటాం. మీరు మా భావజాలాన్ని అర్థం చేసుకొని, మీరు మా మేము ఏ సిద్ధాంతాలను మాట అదని అర్థం చేసుకున్నట్టు మీకు తలుపులు ఉంటామని మీకు వాళ్ళందరికీ తెలియజేశారు. దాని ప్రకారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవకాశం అంత వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సంతోషం మంచిదే, నాకు నిలబడే వాళ్లే కావాలి, కానీ నిలబడిన వాళ్ళు నాకు అవసరం లేదు. ఒత్తిడి తీసుకోలేని వాడు రాజకీయాలు నిలబడలేరు. అంటే మీరు షార్ట్ కట్లు వెతికి దొడ్డిదారులు వెతికి జనసేనకు వస్తే కుదరదు. అందుకనే మీ అందరికీ ఈ రోజున ఇంతమంది యువత, దాదాపు 2 లక్షల మంది, 1.5 నుంచి 2 లక్షల జనాభా, దాంట్లో భవన నిర్మాణ కార్మికులు ఒక మూడో వంతు అయితే మామూలు ప్రజలు, జనసేనకు సంబంధం లేని ప్రజలు, ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు ఒక మూడో ఒక వంతు అయితే ఇంకో వంతు జన సైనికులు మన అభిమానులు. అంటే 2 లక్షల మందిలో మన అభిమానులు వచ్చింది 40,000 మంది, జన సైనికులు వచ్చింది ఇంకొక 20,000 మంది, మిగతా వచ్చిన 1.5 లక్ష భవన నిర్మాణ కార్మికులు సామాన్య ప్రజలు. ఎందుకంటే మేము అండగా ఉన్నామని చెప్పడానికి ఎంత గొప్పటి గొప్ప విషయం సాధించారంటే, వైసీపీ వాళ్ళు వచ్చిన 5 నెలల్లో 50 మందిని చంపేసి ఇంత ప్రజా తీవ్రత, ప్రజా వ్యతిరేకత వీళ్ళు కూడగట్టుకున్నారు. ఇది నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను. ఈ 2 శిబిరాలు కానీ ఈ రోజు 2 రోజులు జరిగే శిబిరాలు భవన నిర్మాణ కార్మికులకి వారి అనుబంధంగా ఉండే రంగాలన్నిటి వారికి మేము మాటిస్తున్నాం. మీ పోరాటం మా పోరాటం, మేము మీకోసం నిలబడతాం, మీకు అండగా నిలబడతాం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, మీడియా మిత్రులకి, సన్నిహితులకి, అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
ముఖ్యంగా ప్రభుత్వాన్ని మనం అడిగింది. చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఓదార్పు యాత్రలో దాదాపు 1400 మంది 2000 మంది చనిపోయారని చెప్పి ఒక అందాజులో లెక్కలేసి మీరు ప్రతి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. ఈ రోజున 50 మంది చనిపోయారని చెప్పి భవన నిర్మాణ కార్మికులకి వెళ్తే వీళ్ళు ఓటుకి 2000 2500 ఈ ఓట్లు వాళ్ళు సొంత డబ్బులు ఇస్తారు. కానీ ఈ రోజున మేము భవన నిర్మాణ కార్మికులు 5 లక్షలు నష్టపరిహారం అడిగాం చనిపోయిన కుటుంబాలకి. వాళ్ళు ఇవ్వడానికి మనసు అప్పట్ల నీ 150 మంది ఎమ్మెల్యేలకి, ఏ రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి మీకు మనసు ఒప్పదా? మీకు ఇవ్వడానికి ప్రగల్భాలు పలకడానికి మీకు ఉందా? ఆ రోజున వైసీపీకి ఓటేసిన ప్రజలు పిలిస్తేనే కదా అమరావతికి వచ్చింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా ఆపింది, జనసేన ఆపింది. ఆ రోజున వైసీపీ ఆపలేదు, వైసీపీకి తమ్ములేదు. ఆ రోజున తెలుగుదేశం మాట్లాడడానికి ఏం మాట్లాడతారు ఈ రోజు వీళ్ళు? అందుకని ఈ రోజు అడుగుతున్న 5 లక్షల పరిహారం ఇవ్వండి వారికి. నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే. మీరు ఓదార్పు యాత్రలో మీరు ఇవ్వగలిగినప్పుడు మీ సొంత డబ్బులు ఇవ్వాలంటలా, మీ భారతీయ సిమెంట్ డబ్బులు అడగట, మేము మా కష్టపడే ప్రజల పన్నుని వసూలు శిస్తు వసూలు చేశారు. ఆ శిస్తు నుంచి అడుగుతున్నా ఇవ్వండి 5 లక్షల రూపాయలు. అలాగే ఈ రోజున ఇంతమంది కడితే ప్రతి ఒక్కరిని అడిగా మీకు ఎన్ని నెలల నుంచి పనిలేకపోతే దాదాపు అన్న మాకు 5 నెలల నుంచి పని లేదండి. 5 నెలల నుంచి పని లేదు, కనీసం 10,000 రూపాయలు సంపాదించారు కదా. 10,000 రూపాయలు మీరు ప్రభుత్వం పరంగా ఇవ్వండి. దాదాపు ఒక్కొక్క కార్మికుడికి 50,000 ఇవ్వాల్సిందే. మీరు మనస్ఫూర్తిగా డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించాలి, ప్రజలకి న్యాయం జరగాలని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి, పెద్దలు ముప్పల నాగేశ్వరరావు గారికి, అందరికీ పేరు పేరులో ఉన్న ద్వేదిక నాయకులందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.